దిస్ ఇస్ నితిన్ వెల్కమ్ టు 10000 సో మొత్తానికి వాళ్ళ మన నారాయణగూడలోని న్యూ ఎరా కాలేజీలో ఉన్న జూనియర్ కాలేజీలో సో ఇక్కడ స్టూడెంట్స్ వస్తే ఎనర్జీగా మన 10000 పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఎస్ మరి 6 క్వశ్చన్స్ కడగా సమ అని చెప్పి 68 ఎవరు గెలుచుకుంటారో తెలుసుకుందాం సో వీళ్ళు గెలుచుకుంటారో లేదో తెలుసుకుందాం సో హాయ్ వామ్మో బాయ్ అన్నాడు చెప్తున్నారు సో ఒకసారి మళ్ళీ చెప్పండి గట్టిగా ఎనర్జీగా ఇక్కడ చాలా మంది ఉన్నారు ఆ ఎనర్జీ అంతా మీ బేస్ మీ వాయిస్ అసలుకి గట్టిగా వినపడాలి సో హాయ్ चाल मैक पगली सो एनीवे सूपर सो मैं इधे ऐक्टिविटी मैं मैं 10000 गेम लूपी या मैं गेम वे 10000 अंड दी 6 क्वेश्चन उठाई 6 क्वेश्चन का अड़का 16, 18 फर्स्ट 10 सेकंड 20 थर्ड 50 फोर्थ 100 फिफ्त 500 अंड 6th एंतर अभी नीकते मेदारा सो नासु ओके 6th क्वेश्चन के 1000 सो मैं गेम लगा यस नी पे ब्लेसी ओके क्वेश्चन आ क्वेश्चन का अड़का सामान गेट 1680 फर्स्ट 10 सेकंड 20 थर्ड 50 फोर्थ 100 फिफ्थ 500 एंड 6th 1000 रूपीस ओके ना 6 क्वेश्चन का अड़का अटेंड 1680 वस्ते मध्य मध्य नी क्वेश्चन अड़ता है अंत बे एक्टिविटीज चेयली सो एक्टिविटीज अंदर गट्टिगा ओके ना गट्टिगा चप्पल कोट्टंडि ओकसारी यस नी फेवरेट तेलुगुलो चेप्तावा हीरो प्रभास प्रभास यस प्रभास अंट सो फेवरेट हीरो प्रभास चाला चिन्न मूवी अड़ता रेबल मूवी की डायरेक्टर एवर लॉरेंस गटिया जो का यस राइट आंसर एंड गटिया क्लास कोटेंट इट इज राइट आंसर एंड यू गॉट 10 रुपीस सो फर्स्ट क्वेश्चन काबट्टी एदो अंदरू हेल्प चेशारा नाकु तेलुसु सो ओके अनि नेनु चेप्पेशानु सो सेकंड क्वेश्चन नुंडि एवरू हेल्प चेयबाकंडि ऑलरेडी चिन्न चिन्न क्वेश्चन्स अनि मीकु अर्थमैपोयिंदि कदा ఓకేనా సెకండ్ క్వశ్చన్ వెళ్ళిపోదాం ఆల్రెడీ గాట్ 10 రూపీస్ ఫస్ట్ క్వశ్చన్ అండ్ రిమైనింగ్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి 5 క్వశ్చన్స్ కడగా సమాన్ చెప్తే మన 10000 1680 గెలుచుకోవచ్చు సో సెకండ్ క్వశ్చన్ కూడా సింపుల్ క్వశ్చన్ అడగంట యా అదే మూవీలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు వాళ్ళ పేర్లు ఏంటి రెబల్ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు వాళ్ళ పేర్లు ఏంటి తమన్నా అండ్ శశి ఓకే అర్థమైపోయింది నీకు తెలియదని నో ప్రాబ్లం ఇక్కడ ఎవరికైనా తెలుసా ఆన్సర్ ఐ కాంప్రెండ్ తమన్నా దీక్షా సేత్ yes right answer and గడియా క్లాప్ కొట్టండి ఇట్ ఇస్ రైట్ ఆన్సర్ అండ్ యు గాట్ 10 రూపాయలు ఆప్షనల్ క్వశ్చన్ సో ఇన్నికి మళ్ళీ 6 క్వశ్చన్స్ ఉంటాయి 6 క్వశ్చన్స్ కడగా సమాన్ చెప్పి తెలుగు 1680 సో విల్ యు డు సమ్ యాక్టివిటీ ఇందాక నీకు ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది సెకండ్ క్వశ్చన్ చెప్పలేవు సో యు కెన్ సింగ్ ఏ సాంగ్ ఆర్ సంథింగ్ యాక్టివిటీ సింగ్ ఏ సాంగ్ కహతే హై ఖుదా నే ఇస్ జహాన్ మే సబీ కే లియే కిసీ నా కిసీ కో హై బనాయా హర్ కిసీ కే లియే तेरा मिलना है उस रब का इशारा मानो मुझको बनाया तेरे जैसे ही किसी के लिए कहते हैं खुदा ने इस जहां में सभी के लिए किसी ना किसी को है बनाया हर किसी के लिए तेरा मिलना है इस रब का इशारा मानो मुझको है बनाया तेरे जैसे ही किसी के लिए कुछ तो है तुझसे राबता नाइस एंड ఒకసారి గడియా క్లాస్ కొట్టండి సూపర్ ఇంకా చాలా మంది మన 10th లో పార్టి పెడడం రెడీగా ఉన్నారు yes మరి 6 క్వశ్చన్స్ ఎగ్జాక్ట్లీ మరి కరెక్ట్ గా చెప్పి 68 ఎవరు గెలుచుకుంటారో తెలుసుకుందాం అండ్ యు అండ్ నీ పేరు మళ్ళీ చెప్తా ప్రియాంక ప్రియాంక వామ్మో ప్రియాంక ను మామూలు నువ్వే నన్ను క్వశ్చన్స్ అడిగేటట్టున్నావు సో ఎనీవే ప్రియాంక మన గేమ్ కాన్సెప్ట్ తెలుసు 10000 6 క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ కరెక్ట్ గా సమాధానం చెప్తే 1680 సో ఫస్ట్ 10 సెకండ్ 20 థర్డ్ 50 ఫోర్త్ 100 ఫిఫ్త్ 500 అండ్ 6th 1000 ఓకేనా మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గెలుపోదా ओके ब्लाइंड గెలుపోదు सो ఆల్్రెడీ నీకు గేమ్ కాన్సెప్ట్ అర్థమైపోయింది చిన్న చిన్న క్వశ్చన్స్ అబ్బా ఇంత సింపుల్ గా ఉంటాయి అంటే నన్నే ముందు అడిగితే అయిపోయింది అనుకుంటా సో వెళ్ళిపోదాం క్వశ్చన్స్ లోకి yes రీసెంట్ గా కరణ్ తీగ మూవీకి హీరో ఎవరు మంచు మనోజ్ వావ్ గడిగా క్లాప్ కొట్టండి యు గాట్ 10 రూపీస్ ప్రియాంక అండ్ ఇంకా రిమైనింగ్ 5 క్వశ్చన్స్ ఉంటాయి 5 క్వశ్చన్స్ కడగా సమాన్ చెప్పి తెలుగు 1680 సో సెకండ్ క్వశ్చన్ 20 మరి సెకండ్ క్వశ్చన్ గెలుపోదా ఓకే సరదాగా సెకండ్ క్వశ్చన్ కెళ్ళే ముందు నా యాక్టివిటీ చేస్తా బిజినెస్ మ్యాన్ మూవీలో డైలాగ్ కమ్ ఆన్ గుర్తుపెట్టుకోని కంటే తోపేవర్ లేడు ఇక్కడ ఎవడి మాట వినొద్దు మంచి మాట అసలు వినొద్దు నీ టార్గెట్ 10 మైల్స్ అదే ఏ ఫర్ ద 11th మైల్ కోతే దిమ్మ తిరిపోదే చల్ చల్ గట్టిగా క్లాస్ లోకండి సో ఇప్పుడు నాకు అర్థమైంది మీరు ఎవరి మాట ఏంటరు మంచి మాట అసలు ఏంటరు అని నాకు అర్థమైపోయింది మీరందరూ వేరే గుడ్ అండ్ సెకండ్ క్వశ్చన్ కూడా అడిగేస్తాను సెకండ్ క్వశ్చన్ కూడా చాలా సింపుల్ క్వశ్చన్ అదే మూవీలో హీరోయిన్ ఎవరు రకుల్ ప్రీత్ సింగ్ సన్నీ దియోని అది మామూలు కాదు వీళ్ళు చెప్పేస్తున్నారు గడియా క్లాస్ కొట్టండి సెకండ్ క్వశ్చన్ కూడా కరెక్ట్ గా సమాధానం చెప్పామండి గాట్ 20 రూపీస్ సో ప్రియాంక ఇలా 6 క్వశ్చన్స్ కడగా సమాన్ చెప్పి 1680 కొట్టేస్తాను నాకు అర్థమైపోతుంది ఆల్రెడీ గాట్ 30 రూపీస్ ఫర్ 2 క్వశ్చన్స్ అండ్ థర్డ్ 50 ఓకేనా ఈ క్వశ్చన్ కరెక్ట్ గా సమాన్ చెప్తే నీకు 80 రూపీస్ వస్తాయి సో మరి వెళ్ళిపోదా ఓకే అండి కరణ్ తీగ మూవీకి డైరెక్టర్ ఎవరు మీరందరూ వెనకాల ఏదో చేస్తున్నారు
నాకు వినపడుతుంది. ఓకే ఎవరికైనా తెలుసా కరణ్ తీగ మూవీకి డైరెక్టర్ ఏం తెలుసు మాకు వంటలో కుంపటి అలాంటివి అని అడిగితే చెప్తున్నా లేక మాకు డైరెక్టర్లు ఇవ్వండి ఏంటో అంటున్నారు. సో ఓకే ప్లీజ్ దానికి ఆన్సర్ వచ్చేసి నాగేశ్వర్ రెడ్డి. ఎస్ ఇంకా మన 10-2000లో మరి 6 క్వశ్చన్స్ అడగాల్సామని చెప్పి 16-8 ఎవరు గెలుచుకుంటారు తెలుసుకుందాం. ఇక్కడ చాలా మంది రెడీగా ఉన్నారు, ఇందరం జోక్ చేస్తున్నారు వెనకాల నుండి. అక్కడ నేను నిలబడితే నాకు ఇటు రావచ్చు కానీ అంటున్నారు. సో నువ్వు ముందుకు వస్తావా? నీ పేరు చెప్ ఫస్ట్. వేద మాలిక. వేద మాలిక. సో మాలిక నువ్వు ఏం చేస్తుంటావు? చదువుతుంటావు అని వాళ్ళ అమ్మాయి లాగా చెప్పకు. ఇంటర్ సెకండ్ ఇయర్. సో వెరీ గుడ్. అండ్ నీకు గేమ్ కాన్సెప్ట్ ఆల్రెడీ రీచ్ అయిందా లేదా? మైండ్లో ఫిక్స్ కాలేదా? లేకపోతే బ్లైండ్గా వెళ్ళిపోయేదాన్ని. ఓకే మన గేమ్ వచ్చేసి 10-2000, దీంట్లో 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్తే 16-18 అమ్మాయి అంటుంది ఎన్నిసార్లు గుద్దిందే గుద్దుతున్నావు, డబ్బులు తక్కువ ఇస్తున్నావు కానీ ఇలాంటి 6 క్వశ్చన్స్ అంటున్నావు కానీ 2 క్వశ్చన్స్ క్యాప్ వేస్తున్నావు అంటున్నావు. సో అడుగుతాను. సో మరి ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. యా వెంకీ మూవీకి హీరో ఎవరు? రవితేజ. గట్టిగా చెప్పు. రవితేజ. కాన్ఫిడెంట్గా చెప్పలేకపోయావు కానీ ఇట్ ఈస్ రైట్ ఆన్సర్. అండ్ గట్టిగా క్లాప్ కొట్టండి. ఓకే తీసుకో. వెంకీ మూవీకి హీరో ఎవరని అడిగాను రవితేజ. చాలా సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ వీళ్ళు అంటున్నారు. ఏం క్వశ్చన్స్ రా బాబు, డబ్బులు ఇచ్చుకుంటూ కూడా ఇంత సింపుల్ అడుగుతాం అనుకుంటున్నారు. సో మాలిక ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది కాబట్టి 10 రూపీస్ అండ్ రిమైనింగ్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. 5 క్వశ్చన్స్ అడగాల్సామని చెప్తే 16-18. సో ఎనీవే మాలిక ఒక సాంగ్ కానీ ఒక డైలాగ్ కానీ ఒక జోక్ కానీ సరదాగా. నేను అంటూ వేడయున్నా నాకి వేలా నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే బతికేంతగా. నువ్వే లేకుంటే ఏమవుతానో, ఈ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏదైనా చేస్తా నమ్మేట్టుగా. ఒకసారి చూసినే వలచానా నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా. నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా, ప్రాణాలైనా ఇస్తా వేగంగా. ఓకే మాలిక సూపర్. అండ్ గడియా క్లాస్ కొట్టండి. మొత్తానికి మంచి సాంగ్ పాడింది అండ్ ఆరెంజ్ మూవీ నుండి. అండ్ నీకు ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, ఇంకా రిమైనింగ్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. సెకండ్ క్వశ్చన్ 20 రూపీస్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళే ముందు సరదాగా మన 10-2000 బ్రేక్ తీసుకుందాం. చూసారు కదా నేను అడిగిన చిన్న చిన్న క్వశ్చన్ కార్డుగా సమాన్ చెప్తున్నారు. డబ్బులు గెలుచుకున్నారు అట్ ది సేమ్ టైం మధ్యలో యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. రేస్ మరి 6 క్వశ్చన్స్ కార్డుగా సమాన్ చెప్పి 16-18 ఎవరు గెలుచుకుంటారు తెలుసుకుందాం. ఓకే మాలిక రెడీనా? ఓకే వెంకీ మూవీకి డైరెక్టర్ ఎవరు? శ్రీను వైట్ల. ఎస్ గడిగా క్లాస్ కొట్టండి మాలిక. సెకండ్ క్వశ్చన్ కూడా కార్డుగా సమాన్ చెప్పింది శ్రీను వైట్ల. అండ్ ఇంకా నీకు 4 క్వశ్చన్స్ ఉన్నాయి. సో నేను 3వ క్వశ్చన్ అడగలను మాలిక సీరియస్గా చూస్తా. సెకండ్ క్వశ్చన్ డబ్బులు వేయలేను, ఇంకా 3వ క్వశ్చన్కి వెళ్ళిపోతాం అంటున్నా. ఎస్ సెకండ్ క్వశ్చన్కి ఇవ్వ 20 రూపీస్. అండ్ గడియా క్లాస్ కొట్టండి. ఎస్ మరి ఇంకా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 4 క్వశ్చన్ కార్డుగా చెప్తే ఇల్గేట్ 16-18. సో మరి 3వ క్వశ్చన్కి వెళ్ళిపోతాం సార్. ఎస్ 3వ క్వశ్చన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సో రీసెంట్గా ఊహలు గుసగుసలాడే మూవీకి హీరో ఎవరు? నాగశౌర్య. సో గట్టిగా క్లాప్ కొట్టండి. రైట్ ఆన్సర్. అండ్ గట్టిగా క్లాప్ కొడితే 50. అండ్ యూ గాట్ టోటల్ 80 రూపీస్. మన మాలికకి 80 రూపీస్ వచ్చాయి. 3 క్వశ్చన్స్ అయిపోయాయి. రిమైనింగ్ ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. 3 క్వశ్చన్స్ కార్డుగా సమాన్ చెప్తే 16-18. అండ్ మాలిక 4th క్వశ్చన్ కార్డుగా సమాన్ చెప్తే నీకు మొత్తం 180. అది 180 వస్తాయమ్మ, 100 కాదు. సో ఇందాక ఇక్కడ ఎవరో సాంగ్ పాడుతాను, నన్ను దగ్గరకు వస్తా. పేరు చెప్తావు ఫస్ట్? మహేశ్వరి. మహేశ్వరి. ఎస్ ఇప్పుడు ఏ సాంగ్ పాడుతున్నావు? తెలుగు మూవీలో నుంచి గులాబీ, ఓల్డ్ ఏజ్ సాంగ్. ఏం చేస్తూ ఉంటావు అనుకుంటుంటాను, ప్రతి నిమిషము నేను నా గుండె ఏనాడు చేసారిపోయింది, నేనీడగా మారి నా వైపు రానంది దూరాన ఉంటూనే
ఎస్ ఒకసారి గడియా క్లాస్ కొడతారా మల్లేశ్వరి గులాబీ మీరు సూపర్ స్ట్రాంగ్ పాడింది అండ్ ఎస్ మాలిక ఇందాక టెన్షన్ పడుతుంది అటు వెళ్ళిపోయాడు మూడు క్వశ్చన్స్ అడిగి ఇంకో మూడో క్వశ్చన్స్ ఎవరికి ఇస్తారనుకున్నారు టెన్షన్ ఏం లేదు నీకు అడుగుతాను ఇందాక సరదాగా మధ్యలో యాక్టివిటీ చేస్తారని అనుకున్నాను కొద్దిగా నువ్వు ముందుకు వస్తే నేను క్వశ్చన్స్ కంటిన్యూ చేస్తా ఎస్ ఈ క్వశ్చన్స్ ఈ త్రీ క్వశ్చన్స్ అడగాసమని చెప్పి గైడ్ 1680 అండ్ ఈ క్వశ్చన్ నేను అడిగేది ఇప్పుడు రెడ్ క్రాస్ సంస్థ ఏ ఇయర్లో స్థాపించారు 1951 ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టకండి ఇట్ ఈస్ రాంగ్ ఆన్సర్ ఎనీవే 1951 అబ్బా కాదులే కానీ 1955 ఎవరికైనా తెలుసా రెడ్ క్రాస్ సంస్థ ఏ ఇయర్లో స్థాపించారు ఓకే నీ పేరు చెప్తావా ఫస్ట్ కే మోహన రవలి అమ్మ మొత్తం ఇంటి పేరుతో సహా చెప్పేటట్టున్నారు కదా కే మోహన్ రవలి అంట సో మోహన రవలి రవలి ఓకే రవలి అండ్ గట్టిగా చెప్పు ఆన్సర్ అది 1863 అమ్మాయి బతికించి 1862 అంటూ అనుకున్నా గడియా క్లాస్ కొట్టండి రైట్ ఆన్సర్ అండ్ ఇగో 10 రూపీస్ ఆప్షనల్ క్వశ్చన్కి సో సరదాగా మరి ఏమైనా యాక్టివిటీస్ చేస్తావా పాట కానీ డైలాగ్ కానీ జోక్ కానీ డ్యాన్స్ కానీ ముద్దుగా రే యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు ముద్దుగా రే యశోద ముంగిటి ముత్యము వీడు అంతనింత గుల్లేతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాని వజ్రకము ఓకే మస్తు ముగ్గేసిన మొత్తానికి గట్టిగా క్లాస్ కొట్టండి ఓకే ఛాన్స్ ఇస్తే ముగ్గేసేటట్టుంది అమ్మాయి ఇక్కడ ఎనీవే ఇంకా చాలా మంది మన టెన్త్లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు సో మళ్ళీ మొత్తానికి 3 క్వశ్చన్స్ కాగిపోయాయి నీకు ఎంత వచ్చాయి చెప్పు గట్టిగా 80 ఏం రానట్టు సైలెంట్గా వస్తున్నాను నాకు ఏమి ఇచ్చావని 80 రూపీస్ ఇచ్చిన వీళ్ళకి నవ్వు రావట్లేదు సో మొత్తానికి 1680 వస్తే కానీ ఏమన్నా కొద్దిగా రాదు మాకు ఎనర్జీ అంటున్నారు సో ఎనీవే ఇందాక నుండి ఇక్కడ బాగా జోకులు వేస్తున్నారు ఏమైనా యాక్టివిటీ చేస్తారు సరదాగా అంతేనా యాక్టివిటీ అంటేనే మేము అలర్ చేయడం ఇంకా జోక్స్ అంటున్నారు సో ఇంకా చాలా మంది మన టెన్త్లో పార్టిసిపేట్ రెడీగా ఉన్నారు అండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మరి 6 క్వశ్చన్స్ ఎవరు కట్టుకోసామని చెప్పి 1680 ఎవరికి వెళ్తుంటారో తెలుసుకుందాం ఓకే నువ్వు టెన్షన్ పడబాకు నువ్వు ముందుకురా అండ్ నీ పేరు చెప్తావా కళ్యాణి ఎస్ కళ్యాణి ఓకే నీకు గేమ్ కాన్సెప్ట్ అర్థమైంది కదా 10 2006 క్వశ్చన్ 1680 సో మరి ఫస్ట్ క్వశ్చన్ గెలుపుదా యా క్వశ్చన్స్ అడుగుతా మధ్య మధ్యలో యాక్టివిటీస్ చేయాలి ఆల్రెడీ నీకు అర్థమైంది కదా ఒక పాట పాడొచ్చు డైలాగ్ చెప్పు జోక్ చెప్పొచ్చు ఫ్రెండ్లీగా మీ ఫ్రెండ్స్ ఎలా ఉంటావు అలా ఉండొచ్చు ఓకే సైలెన్స్ ప్లీజ్ ఓకే నా ఫస్ట్ క్వశ్చన్ మరి అడగంటా ఊహలో గుసగుసలాడే మూవీకి ఇందాక హీరో అడిగితే శౌర్య ఇట్ ఈస్ రైట్ మళ్ళీ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి దానికి హీరోయిన్ ఎవరైనా అడిగాయి ఫస్ట్ క్వశ్చన్ నీకు లావణ్య లావణ్యనా వావ్ మీ ఫ్రెండ్ ఏంటి కొంపదీస్ లావణ్య ఓకే లావణ్య కాదు ఎవరికైనా తెలుసా సో నీ పేరు చెప్పు ఫస్ట్ ఐశ్వర్య ఐశ్వర్య ఓకే ఐశ్వర్య కమ్ ఆన్ ఆన్సర్ రాశి తన్నా రాశి తన్నా అది మిస్ అయింది పాపం కన్నానా తన్నాను కరెక్టేనా ఎస్ రైట్ ఆన్సర్ అండ్ గడియా క్లాస్ కొట్టండి 10 రూపాయలు వచ్చేసాయి నీకు ఎనీవే సో సూపర్ మరి ఇప్పటిదాకా మరి క్వశ్చన్స్ అడిగాం కదా సరదాగా మరి యాక్టివిటీస్ ఎవరు చేస్తారో తెలుసుకుందాం సో యాక్టివిటీస్కి వెళ్ళే ముందు మన 10 రూపాయలు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు 10 2000 సో చూసారు కదా ఇప్పటి వరకు క్వశ్చన్స్ మరి కరెక్ట్గా సమాన్ చెప్పారు అట్ ది సేమ్ టైం మరి యాక్టివిటీస్ కూడా చేశారు ఇంకా చాలా మంది మరి పర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం మరి 6 క్వశ్చన్స్ అడిగేద్దాం 6 క్వశ్చన్స్ మరి 1680 ఎవరు తెలుసుకుంటారో తెలుసుకుందాం నీ పేరు చెప్తా మౌనిక మౌనిక ఎస్ మౌనిక నేను క్వశ్చన్స్ అడుగుతాను క్వశ్చన్స్తో పాటు మధ్యలో యాక్టివిటీస్ అనుకున్నాను కదా ఫస్ట్ యాక్టివిటీ చేసి తర్వాత క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతాం సాంగ్ పాడతా తెలుసునా మనసుకి తొలిక తొలిక అడగనా అడగనా అతనిని మెల్లమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక ఎలా ఎలా దాచి ఉంచేది ఎలా ఎలా దాన్ని ఆపేది తెలుసునా తెలుసునా మనసుకి తొలిక తొలిక అడగనా అడగనా అతనిని మెల్లమెల్లగా అమ్మాయి మౌనిక సూపర్ గా వాడావు నిజంగా గడియా క్లాప్ కొట్టండి సంతోషం మూవీలో ఇది
ఎస్ నైస్ సాంగ్ బై మౌనిక అండ్ ఇంకా చాలా మంది రెడీగా మన టెన్త్ లో పార్టిసిపేట్ చేయాలని అనుకున్నారు సో ఎస్ మౌనిక నువ్వు ఆల్రెడీ మంచి సాంగ్ పాడావు కాబట్టి నిన్నే క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నాను సో వాళ్ళు ఎవరిని అడగదు క్వశ్చన్స్ ఓకే నువ్వు మరి రెడీనా సిక్స్ క్వశ్చన్స్ మన 1680 ఫస్ట్ అండ్ సెకండ్ 20 థర్డ్ 54 100 ఫిఫ్త్ 500 అండ్ 6000 సో మన నువ్వన్న సిక్స్ క్వశ్చన్స్ చెప్పి 1680 గెలుచుకో సో ఫస్ట్ క్వశ్చన్ గెలుపుదాం ఓకే నీ ఫేవరెట్ హీరో చెప్పు నితిన్ నితిన్ వెరీ గుడ్ అండ్ నితిన్ మూవీ అని చెప్పావు కాబట్టి ఓకే అడిగేద్దాం నితిన్ మూవీ సింపుల్ ది సై మూవీలో హీరోయిన్ పేరేంటి జెనీలియా ఎస్ రైట్ ఆన్సర్ అండ్ గడియా క్లాస్ కొట్టండి యు గాట్ 10 ఫర్ ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఇంకా 5 క్వశ్చన్స్ ఉన్నాయి 5 క్వశ్చన్స్ కడగా సమానం చెప్తే మరి 1680 గెలుచుకోవచ్చు సో మీరు కూడా సైలెంట్ గా ఉంటే మిమ్మల్ని కూడా క్వశ్చన్స్ అడుగుతా వీళ్ళు ఏమంటే క్వశ్చన్స్ క్వశ్చన్స్ అంటున్నారు యాక్టివిటీస్ ఏమంటే నో ప్రాబ్లం అండ్ మరి సెకండ్ క్వశ్చన్ కలిపోదాం సెకండ్ క్వశ్చన్ కడగా సమానం చెప్తే వీళ్ళకి 20 రూపీస్ సో అదే మూవీకి డైరెక్టర్ ఎవరు సై మూవీకి డైరెక్టర్ నువ్వు చెప్పావు ప్లీజ్ అని అంటున్నా ఓకే వచ్చేసింది రైట్ ఆన్సర్ అండ్ గడియా క్లాస్ కొట్టండి సో మౌనిక మౌనిక ఏం తెలియనట్టుంది కానీ మొత్తం ఆన్సర్స్ అన్ని తెలుసు అని నాకు అర్థమైపోయింది అండ్ గట్టిగా చెప్పేస్తుంది సో మరి మూడో క్వశ్చన్ అడగమంటా వెంకీ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఓకే వీళ్ళకి టైం ఇచ్చేస్తే నాకు అర్థమైపోయింది పక్కన బుస్ అంటుంది అమ్మాయి చెప్పేస్తుంది ఎవరికైనా తెలుసా నీ పేరు చెప్పు భవానీ సీరియస్ గా దేవిశ్రీ ప్రసాద్ అని అంటారు మొత్తానికి సాయి కుమార్ రేంజ్ లో కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి నిజాయితీకి అయితే కనబడి ఆ నాలుగో సింహం ఓకే వెరీ గుడ్ అండ్ గడియా క్లాస్ కొట్టండి ఈస్ రైట్ ఆన్సర్ అండ్ నీకు డబ్బులు ఇస్తా టెన్షన్ పడబాకు ఎస్ ఇంకా మన టెన్త్ లో పార్టిసిపేట్ చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు ఇందాక డైలాగ్స్ ఎవరో చెప్తా ఉన్నారు ఇక్కడ పాపం మిమిక్ ప్రాక్టీస్ చేస్తున్నారు కొద్దిగా ముందుకు వచ్చి సరదాగా డైలాగ్ కానీ జోక్ కానీ పాట కానీ ఏదైనా వాడచ్చు చూడు సిద్ధప్ప నేను సింహం లాంటోండి అది గడ్డం గీసుకోదు నేను గడ్డం గీసుకుంటా అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ అని లాస్ట్ పంచ్ లో మనకి పాప అమ్మాయి డైలాగ్ ముందుకు నువ్వెందుకు అంటావు తర్వాత అమ్మాయి ఇన్వాల్వ్ అయిపోయింది గడియా క్లాస్ కొట్టండి సీరియస్లీ సూపర్ మంచి డైలాగ్ చెప్పింది సో అలాంటి డైలాగ్ సరదాగా చెప్పచ్చు సో మాలిక ఇందాక ఏదో చెప్తా ఉన్నావు నాకు ఒక్క నిమిషం ఇస్తే ఆలోచిస్తా రెండు నిమిషాలు ఇస్తే పనిలో దిగుతా మూడు నిమిషాలు ఇస్తే ముగిసేస్తా అది ఇంటికి పోతా అనలేదు ఇంకా గట్టిగా క్లాస్ కొట్టండి టైం ఇస్తే కొద్దిగా ఇంటికి పోతా అనేటట్టు ఉంది అమ్మాయి చూసారు కదా మన టెన్త్ రోజులు మరి ఎనర్జీగా పార్టిసిపేట్ చేస్తున్నారు మరి ఇప్పుడు మరి ఎవరు మరి పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు డ్యాన్స్ చేస్తున్నారు తెలుసుకుందాం అండ్ ఇక్కడ మీరిద్దరా వేసేది ఇప్పుడు ఓకే అండ్ నీ పేరు చెప్తావా రవలి టెన్షన్ లో మర్చిపోయేటట్టు ఉంది పాపం అండ్ నువ్వు మహేశ్వరి యాస్ ఇప్పుడే పాట చేస్తున్నారు మేము రేసుగుర్ర మూవీ నుంచి సినిమా చూపిస్తాం సినిమా సువిత్త మామా సీను సీనుకి నీతో సిటి కొట్టిత్త మామా వట్టి గుంజుతాంది దీని సూపే లల్లి వట్టి సంపుతాంది దీని నవ్వే కత్తి లక్క గుచ్చుతాంది దీని సోకే ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండవట్టే క్లాస్ కొట్టండి సూపర్ బ్యాండ్ డాన్స్ సినిమా చూపిస్తా మామా అని మంచి సాంగ్ వేసారు రేస్ గురు ఇంకా చాలా మంది మన టెన్త్ లో పార్టిసిపేట్ అని రెడీగా ఉన్నారు సో వీళ్ళని క్వశ్చన్స్ అడగకపోతే మమ్మల్ని పంపిరు నాకు అర్థమైపోయింది ఎస్ ఇందాక నుండి చూస్తూనే ఉన్నాను క్వశ్చన్స్ అడుగు లేకపోతే నేను పెర్ఫార్మెన్స్ చేయనన్న రేంజ్ లో చెప్పేశారు సో మరి క్వశ్చన్స్ లో కలిపదాం ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను ఫస్ట్ క్వశ్చన్ రిటర్న్ అండ్ సింపుల్ క్వశ్చన్ పవర్ మూవీలో హీరో ఎవరు రెడీగా క్లాస్ కొట్టండి రైట్ ఆన్సర్ అండ్ ఇవాట్ 10 రూపీస్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్ సో నీ పేరు చెప్తావు ఫస్ట్ భవానీ కొద్దిగా ఆవేశం మీద ఉంది నాకు అర్థమైపోయింది నీ దగ్గరకు వస్తానండి యాక్టివిటీస్ చేపిస్తాను కంపల్సరీ వద్ద యాక్టివిటీస్ వద్ద క్వశ్చన్స్ అడుగు డబ్బులు అంతేనా ఓకే నాకు అర్థమైపోయింది కాన్సెప్ట్ ఓకే అండ్ ఇంకా నీకు 5 క్వశ్చన్స్ ఉంటాయి 5 క్వశ్చన్స్ అడగసం అని చెప్తే గైడ్ 1680 సో మరి సెకండ్ క్వశ్చన్ కలిపదా ఎస్ అదే మూవీలో హీరోయిన్ ఎవరు పవర్ మూవీ శృతి హాసన్ బా నువ్వు అల్టిమేట్గా అండ్ నీ పేరు చెప్పు ఐశ్వర్య సో మరి ఏనండి ఐశ్వర్య చెప్పింది గట్టిగా చెప్పు హన్సిక అండ్ రెజీనా ఇద్దరు ఉన్నారు ఇద్దరు పేర్లు చెప్పాలి గడియా క్లాస్ కొట్టండి రైట్ ఆన్సర్ అండ్ యు గాట్ 10 రూపీస్ ఫర్ ఆప్షనల్ క్వశ్చన్
ఓకే అండ్ ఇంకా మరి టెన్త్ లో చాలా మంది పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ యూ, నీ పేరు చెప్తావా? స్వర్ణలత. స్వర్ణలత, సో ఇప్పుడు డైలాగ్ చెప్తావా, పాట పాడతావా, అండ్ సంథింగ్ డాన్స్? ఏంటి డైలాగ్ చెప్తావు? ఫస్ట్ డైలాగ్ చెప్తా, దాని తర్వాత నీకు ఏం కావాలో చెప్పానంటే గట్టిగా పట్టుకో. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఆడే పండుగ. వావ్, సూపర్. కానీ స్వర్ణలత డిఫరెంట్ గా చెప్పింది, ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఆడే పండుగ. ఏంటి పిడిగిలు బిగించా ఇట్లా అంటే? ఎమోషన్ కోసం? ఎమోషన్ కాదు, భయం. భయం లేకపోతే ఏమి కొత్త డైలాగ్? ఏంటి ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అయిందో, వాడే పండుగ అంట. సూపర్ డైలాగ్. సో ఇప్పుడు మరి జోక్ చెప్తా, వెరీ గుడ్. ఇలా ఇలా ఉండాలి, ఒక బోల్లో ముగ్గురు వెళ్తారు, ముగ్గురు వెళ్తుంటే అక్కడ బోర్డుకి రంధ్రం పడుతుంది, హోల్ పడుతుంది, హోల్ పడితే అందులో వాటర్ వస్తాయి. అయితే ముగ్గురు డిఫరెంట్ గాడ్స్ని అడుగుతారు, మమ్మల్ని కాపాడండి కాపాడండి అని. కాకపోతే వినాయకుడు వస్తాడు, వినాయకుడు వచ్చి డాన్స్ ఎందుకు ఆడతాడు చెప్పగలుగుతారా? ఓకే, నెక్స్ట్. కానీ నాకు తెలియనట్టు ఉందిలే, కానీ ఎందుకంటే వినాయక చవితికి మనం వినాయకుడు నిమజ్జనం చేసినప్పుడు మనం డాన్స్ ఆడతాం కదా, మీరు పునుకునేటప్పుడు నేను డాన్స్ ఆడతాను, నేను డాన్స్ ఆడతాడు. సీరియస్గా అల్టిమేట్ జోక్ మంచిగా చెప్పి, ఇంకా ఉందా కండిషన్? అంతేనా? సూపర్ జోక్ చెప్పింది, ఒకసారి గడియా క్లాస్ కూడా నీకు ఎలాగో అర్థం కాలేదు కానీ నాకు అర్థమైంది. ఓకే, ఎనీవే సూపర్ బ్యాండ్. ఇప్పుడు ఇద్దరు కలిసి డాన్స్ వేస్తారా? ఓకే మౌనిక, నువ్వు వేస్తావా? వెరీ గుడ్ అండ్ గడియా క్లాస్ కొట్టండి మౌనికకి. నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో దుంకా మల్లే. అరే జంక్షన్ లో, జంక్షన్ లో, జంక్షన్ లో, అరే జంక్షన్ లో, జంక్షన్ లో, జంక్షన్ లో. పొద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో దుంకా మల్లే. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. పొట్టలో దాచాను బంగిన పల్లి, వరసకే నేనేమో రంబకి చెల్లి. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లి టు ముంబై ఢిల్లీ. ఫంక్షన్ పడితే పిల్లో కోళ్ళ పెడతావే తల్లో. చోటు గుర్రాళ్ళ బండెక్కి వచ్చే ఊళ్ళో ఊరేగింపే వాళ్ళో. ఒకసారి రెడీగా క్లాప్ కొట్టండి మౌనికకి. సూపర్ మొత్తానికి జంక్షన్ లో మంచి సాంగ్ వేసిందని చూసారు కదా. ఇవాళ మన టెన్త్ లో చాలా ఎనర్జీగా పార్టిసిపేట్ చేశారు, అండ్ నేను అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పారు, అట్ ది సేమ్ టైం మరి యాక్టివిటీస్ కూడా చేశారు. సో మొత్తానికి 6 క్వశ్చన్స్ కడగాసం అని చెప్పి 68 ఎవరు గెలుచుకోలేపారు. సో మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో గెలుచుకుంటారు లేదు తెలుసుకుందాం. అంటే యూ టేక్ కేర్ అండ్ బై. నితిన్ సైనింగ్ ఆఫ్.